దాబా దాబా వీడియోలో అని అడుగుతారు కదా, పర్ఫెక్ట్ దాబా మీకు. एक अफगानी चिकन, एक मुगलाई चिकन, एक बटर चिकन, एक जिंजर चिकन, एक तेलंगाना चिकन, एक कढ़ाई चिकन, एक पंजाबी चिकन, भेज में मारो पनीर बटर मसाला, काजू पनीर, कढ़ाई पनीर, मिक्स वेज, दाल फ्राई, दाल तड़का, टमाटो करी, चना मसाला. काजू पनीर ये रेंडु इष्टम उन्नोलैते इरगदीस्तारु दीनि. नमस्ते एंदरो तिंडिपोतुलु अंदरिकी ना वंदनालु. अंदर इंट्लोर मंचूरियन अयिते बिंदाजुना सेफ्गा किराकुना मीरंदरू मंचूरियन अनुकुंटुन्ना. చిచాయాల ఏడుకొచ్చినా అంటే న్యూ బావర్చి ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ దాబా కాడికి వచ్చినాము. ఈ దాబా ఫుడ్ ఈ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు ఒక ఎమోషన్. స్టూడెంట్స్ కి బడ్జెట్ లో ఉండే దాబా ఇది. అప్పటి నుంచి నేను ఫుడ్ గురించి చెప్తున్నా, బడ్జెట్ గురించి చెప్తున్నా, దాబా గురించి చెప్తున్నా, కానీ ఇది ఏడుందో చెప్తలేను. ఇటు గుండ్లపోచంపల్లి అటు మేర్చలు ఈ రెండింటికి మధ్యలో అయోధ్య క్రాస్ రోడ్ అని ఉంటుంది. గాడున్నది ఈ న్యూ బావర్చి ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ దాబా అని. ఒక మనిషి ఒక 80 రూపాయల నుంచి 100 రూపాయలు పట్టుకొని వస్తే పురుసత్తుగా కడుపు నిండా తినిపోవచ్చు. అంత ముద్దుగా ఉంటుంది టేస్ట్, అంత బడ్జెట్ లో కూడా ఉంటుంది. ఈడ ఎక్కిమా విత్ రోటీ అదిరిపోతుంది. జస్ట్ 60 రూపాయలతో స్టార్ట్. వీళ్ళ మెన్యూలో 60 రూపాయల నుంచి 220 రూపాయలు ఈ మధ్యలో ఉంటుంది. 220 రూపాయలకి మించి ఈడ ఏ ఐటమ్ కూడా ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఈడ గూగుల్ పే, ఫోన్ పే ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎవరికైనా వాళ్ళ దావతులలో ఫుడ్ పెట్టించుకోవాలనుకుంటే కూడా వాళ్ళు క్యాటరింగ్ అవన్నీ చేస్తారు. ఫస్ట్ అయితే మనం పోయి తిని దాని టేస్ట్ ఎట్లుందో చూద్దాము. నడురి లోపలికి పోయి ఒక్కొక్క ఐటమ్ తీసుకొని ఎట్లుందో చెప్దాము. నాకైతే మస్తు ఎగ్జైటెడ్ ఉన్నాయి, ఎందుకంటే దాబా ఫుడ్ కదా. దారి చలో న్యూ బావర్చికి వచ్చినాం కదా. ఈడేమేమి తీసుకున్నాం అంటే నేను అన్నీ చెప్పినా కదా, బడ్జెట్లోనే ఉంటాయి అని చెప్పేసి. గవే 60 రూపీస్తో మొదలయ్యి లాస్ట్ మటన్ అయితేనే 220 రూపీస్. ఇక దానికి మించి ఈ మెనూలు అయితే లేదు. 60 రూపీస్తో ఏమేమి ఉన్నాయంటే ఎక్కిమా రోటీతో అదిరిపోతుంది ఇది. 60 రూపీస్ ఇది అంటే ఒక ఆమ్లెట్ లా చేసి దాని కీమా కీమా లెక్క వేసిస్తారు. పన్నీర్ బటర్ మసాలా 130 రూపాయలు అంటే ఇది. మొగలై చికెన్ 170 రూపీస్. ఇట్లా చికెన్ కర్రీస్ ఏమున్నా కూడా స్పెషల్వి 170 రూపీస్. మామూలు చికెన్ కర్రీ అయితే కనుక 90 రూపీసే. ఇది ఆఫ్ఘనీ చికెన్ 170 రూపీసు. కాజు పన్నీరు 160 రూపీస్ ఇది. నెక్స్ట్ చిల్లీ చికెన్ 150 రూపీసు. స్టార్టర్లు చికెన్ స్టార్టర్లు ఏమన్నా కూడా 150 రూపీసే. పంజాబీ చికెన్ 170 రూపీసు. న్యూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ, ఎగ్ అయితే 60 రూపీసు, చికెన్ అయితే 70 రూపీసు, బిర్యానీ అయితే 130 రూపీసు. రెండు పీసులు వస్తాయి. జంబో బిర్యానీ ఒక 6 నుంచి 7 మంది తినొచ్చు. ఒక 8 పీసులు వస్తాయి, 600 రూపాయలే. ఇక రోటీలు అయితే నార్మల్ రోటీ అయితే 10 రూపీసు, బటర్ రోటీ అయితేనేమో 15 రూపీసు, బటర్ నాన్ అయితే 30 రూపీసు. ఇది చికెన్ కర్రీ 90 రూపీస్ అని చెప్పినాయి కదా. చికెన్ కర్రీ ఇది జబర్దస్త్ గ్రేవీతో వస్తుంది. కాజు ఫ్రై 120 రూపీస్ ఇది. కర్డ్ రైస్ 60 రూపాయలు. గట్టి తిని తర్వాత ఇంత అరగనికి ఏదన్నా తినాలనుకుంటే దినూరి. చలో ఇవన్నీ పక్కకు పెట్టుకొని తినుడు షురు చేద్దాం. ఫస్ట్ దిని వెజ్తో షురు చేసి శుభప్రదంగా దాని తర్వాత నాన్ వెజ్ కడిగి పోదాము. ఎక్కువద్దు, కడుపు నిండిపోతుంది. కొన్ని చాలు న్యూ బావర్చిల కాజు ఫ్రై ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. జీడిపప్పు జీడిపప్పు లెక్కనే ఉంది కానీ కారం ఇంకా కరివేపాకు ఎంపీరు కదా, మంచిగా ఉన్నది. మిరపకాయలు వేసారు, ఆ మిరపకాయలది లైట్గా కారం తగ్గుతుంది. ఇప్పుడు చిల్లీ చికెన్ తిందాం. ఫుడ్ బడ్జెట్లో ఉంది, క్వాంటిటీ గట్టి ఉంది. మనం నాన్ వెజ్ ప్రియులం కాబట్టి నాన్ వెజ్ తినడం షురు చేద్దాం. ఇప్పుడు చిల్లీ చికెన్ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. చికెన్ కూడా కడక్ కాకుండా లోపల ఉన్నది మెత్త ఉన్నది. ఇవి ఏవైతే సాసులతోనే అన్నీ వేసి చేసారో మంచిగా వీల్చుకున్నది. పీసులు కూడా సైజ్ ఎంత ఉన్నాయి. కారం కానీ ఆ ఉప్పు కానీ పర్ఫెక్ట్ వేసిన డబ్బా, మంచిగా అనిపిస్తుంది. ఈ అయోధ్య క్రాస్ రోడ్స్ ఈడికి వచ్చినప్పుడు అలా దాబా ఫీల్ అవుట్ వస్తుంది. ఈడ ఈ రోటీతో కర్రీస్ తినడం అంటే నాకు భలే అనిపిస్తుంది. అట్లా ఎవరికన్నా మెమరీస్ కానీ ఉంటే ఈ మల్లారెడ్డిలో ఎమ్మెల్యే చదివిన వాళ్ళు ఎవరికన్నా హైఫై మీకు. బా మామూలు లేదురా. లవంగా ఉంది, ఇలాచిది, దాల్చిన చెక్కది, ఆ మూడు కలిసిన టేస్ట్ ఉంటుంది కదా,
ఎగ్గు తింటున్నట్టే లేదు, చికెన్ ముక్కలు తింటున్నట్టుంది. ఆ కీమా పీసులు అన్నీ తింటున్నాయి కదా, ఈ సైజులు ఉన్నాయి కీమా పీసులు అన్నీ. చికెన్ తింటున్నట్టుంది, బటర్ నాన్ కూడా సాఫ్ట్ ఉంది మంచిగా. నెక్స్ట్ చికెన్ కర్రీతో చూద్దాము. ఈ కర్రీ 90 రూపాయలే చికెన్, 4-5 ముక్కలు వస్తాయంట చికెన్వి. గ్రేవీ మరి నీళ్ళ లెక్క లేకుండా తిక్కున్నది, మన ఆనియను కాదు ఇంకా కర్బూజ గింజలతో చేస్తారు ఈ గ్రేవీ. అందరు దాబా దాబా వీడియోలో అని అడుగుతారు కదా, పర్ఫెక్ట్ దాబా మీకు ఇది. ఇక కూసోనికి ఇదంతా కూడా రెండు ఉన్నాయి, పైన ఫ్యామిలీ సెక్షన్ ఉంది, కింద కూడా ఉన్నది. మొగలై చికెను, ఆఫ్ఘనీ చికెను ఇక్కడ బీభత్సంగా ఫేమస్ అంట, ఎందుకంటే తిన్న మా దోస్తులు చెప్పారు. మరి లక్ష్మారెడ్డి కారంజ ఎమ్మెల్యేలా చదివిండు మావాడు, ఈయన ముంగలే ఉన్నాడు. ఇది జస్ట్ 10 రూపీసే రోటీ. ఈ తందూరు రోటీ తింటే కుచ్చుకొని పోతుంది కొన్నిసార్లు, మెత్త ఉన్నది. దాబాను వరకు సిమిలర్ గ్రేవీ కొట్టి అన్ని ఒకటే తీరు కొట్టేస్తారు, కానీ దీనికి మూడింటికి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఆ ఎక్కి మళ్ళా దాల్చిన చెక్క లవంగం ఇలాచి కలిసింది, కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంది అనగా. ఈ చికెన్లో అది లేదు, మళ్ళీ ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉంది మళ్ళీ మొగలై చికెన్. ఈ మొగలై చికెన్ ఏంటంటే మొత్తం చికెన్ని కీమా లెక్క స్మాష్ చేస్తారు కదా, అట్లుండే ముక్కలు మొత్తము. దాబా ఫుడ్ అంటున్నా, ఫుడ్ మన టేస్ట్ ఉండదు, దాని ఉల్లిగడ్డ మీద నిమ్మకాయ పెట్టుకుని తినకపోతే ఎట్లుంటుంది. అందుకనే దీన్ని డిసప్పాయింట్ చేయకుండా మంచిగా వండుకుందాం. మీ దోస్తులు కూడా ఎవడోడు ఉంటాడు ఇట్లా వండుకొని తినేటోడు. దాబాకు వచ్చినామంటే ఉల్లిగడ్డ నిమ్మకాయ ప్లేట్ ఇవ్వగానే రప్పుని తీసి ప్లేట్లకు గుంజుకొని వేసుకుంటాడు. అదిరిపోయింది 170 రూపీస్. ఇద్దరు నుంచి ముగ్గురు తినొచ్చు, ఇద్దరైతే గట్టిగా తినొచ్చు కర్రీ. ఇప్పుడు ఆఫ్ఘనీ చికెన్ తిందాం. ఈ ఆఫ్ఘనీ చికెన్ ఏంటంటే చికెన్ కర్రీ వేసి, కర్రీ అనేది డిఫరెంట్గానే ఉంటుంది మళ్ళీ ఆ చికెన్ కర్రీ లేకుండా, మీదికెళ్ళి ఆమ్లెట్ కొట్టిస్తారు. ఇది బాగా ఇష్టం నాకు, ఎందుకంటే అట్లా ఆమ్లెట్ తిన్నట్టు ఉంటుంది, చికెన్ తిన్నట్టు ఉంటుంది. అంటే మీరు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే బటర్ నాన్ కంటే తందూరు రోటీ తిన్నారనుకో ఎక్కువ తినొచ్చు కర్రీ ఎక్కువండి, బటర్ నాన్ జర టైట్ అయిపోతుంది తొందరగా. ఇష్టం ఉంటుంది కానీ తినగానే కొంచెం తొందర టైట్ అయిపోతుంది. ఈ ముక్కలు ఆ గ్రేవీలో మంచిగా ఉడికినాయి, ఆ గ్రేవీ మొత్తాన్ని ముక్క మంచిగా వీల్చుకున్నది. ఇప్పుడు ఇంత ఆమ్లెట్, ఒక చికెన్ ముక్క, ఇంత గ్రేవీ, పూరా మిలాకే అందరు డాలింగే కసాబిసా నమ్లింగే. ఓవర్ స్పైసీగా లేకుండా పర్ఫెక్ట్ వేసి. తెలంగాణ చికెన్, హైదరాబాద్ చికెన్ ఏదో ఉంటుందో అంట, స్పైసీ కావాలంటే అది తిన్నారు. తెలంగాణ చికెన్ మస్త్ స్పైసీ ఉంటుందంట అది. చలో ఇప్పుడు పన్నీర్ తిందాం. అరే పన్నీర్ ముంగలే తినొచ్చు కానీ అడగ, చికెన్ చూసి టెంప్ట్ అయినా జరా, కానీ నీకోసం పన్నీర్ తింటా. కాజు పన్నీర్ తిందాం. మళ్ళీ మీరు ఇప్పుడు వీడియోని జర ఇట్లా పాజ్ చేసి స్క్రీన్ షాట్ కొట్టుకోండి, నీకు అన్ని కాజులు వేసారు నాకు వేయలేదని ప్లీజ్ అడగకురి. మీరు అడగరు నాకు తెలుసు, కానీ చెప్పాలి కదా నా బాధ్యత. 2 ముక్కలు దాలి పన్నీర్ ముక్క, అప్పుడు మీదికెళ్ళే కాదు లోపల కూడా ఉన్నాయి కాజులు. మళ్ళీ కాజు పన్నీరు ఈ రెండు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇరగదీస్తారు దీన్ని. ఉల్లిగడ్డ టమాటా దాని టేస్ట్ ఎక్కువ తగులుతుంది, టమాటా ఎక్కువ తగులుతుంది. పన్నీరులో కూడా చికెన్ అంత స్పైసీ కాకపోయినా ఉన్నది, వచ్చింది దాని వరకు వచ్చింది కొంతవరకు. ఇది జబర్దస్త్ గార్నిష్ చేసుకొచ్చారు, పంజాబీ చికెన్ అంట. ఎగ్గుని ఉడకబెట్టిన ఎగ్గుని ముక్కలు ముక్కల కింద కోసి గార్నిష్ చేశారు, మధ్యలో చిన్న పన్నీరుతోని అట్లా చిలకిచ్చిన గ్యాప్ ఇచ్చిన. పంజాబీది అన్నది కానీ తెలంగాణ స్టైల్ ఉంది ఇది. మా అమ్మాయి చేసిన చికెన్ కర్రీలు ఎక్కువ ఉంది ఇది. పేరు పంజాబీదైనా తినేది హైదరాబాద్ వాళ్ళం, అందుకని మన స్టైల్ ఉన్నది.
నాకు ఇష్టమైన మస్మోని స్టూడెంట్స్ కి ఇష్టమైన ఫ్రైడ్ రైస్ న్యూడిల్స్ తిందాము. ఎగ్ న్యూడిల్స్ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ సింగిల్ ఎగ్ అయితే 50 రూపీస్, డబల్ ఎగ్ అయితే 60 రూపీస్, చికెన్ అయితే 70 రూపీస్. మీకు న్యూడిల్స్ ఇష్టమో రైస్ ఇష్టమో కింద కామెంట్ లేపురు. నాకైతే న్యూడిల్స్ ఇష్టం. అబ్బో ఇట్లా పెట్టి ఇట్లా తిప్పాలి. మా స్కూల్ పక్కకున్న న్యూడిల్ షాప్ గుర్తుకొచ్చింది నాకు. జర్ర సాల్ట్ ఎక్కువైంది. ఈ ఫ్రైడ్ రైస్ కూడా సోనా మసూరి బియ్యంతో చేయలే, బాస్మతి రైస్తో చేసారు. ఇంకా నచ్చింది ఏం తెలుసా, దాబాలు అనగానే ప్లేట్లు చక్క ఉండవు, కొన్ని రెస్టారెంట్లలోనే మంచిగా ఉండవు. వీళ్ళ దగ్గర నచ్చింది ఏంటంటే పేపర్ వేసారు, ఆ పేపర్ కూడా 70 మైక్రాన్స్ అంట, మంచిగా ఉంది. చికెన్ కూడా మైదాతో కలిపి వేయకుండా ప్యూర్ చికెన్ వేసేసారు. అట్లే డిఫరెంట్ ఉంది. ఫ్రైడ్ రైస్ మాత్రం కొత్త ఉంది. నేనే చెప్తాను, 100 రూపాయలు పట్టుకొస్తే మనం పిక్కటంగా తినిపోవచ్చు, అంటే ఫ్రైడ్ రైస్ తినిపోవచ్చు. ఇంకా ఇక్కడ బర్త్డేస్ కూడా చేసుకోనికి అలవ చేస్తారంట. ఇంకా ఇక్కడ ఈ దగ్గరలో కాలేజీలు ఉన్నాయి కదా, ఆ కాలేజీలలో ఏమైనా ఫెస్టివల్ అయితే కూడా వీళ్ళు బిర్యానీ కానీ ఏదైనా బల్క్లో చేసిస్తారంట. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయాలి వీళ్ళకు. అంటే ఆల్రెడీ చుట్టుపక్కల కాలేజీ వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసి ఉండొచ్చు, మల్లారెడ్డి వాళ్ళకి కానీ ఎమ్మెల్యే వాళ్ళకి కానీ. ఇంకోటి నచ్చింది ఏంటో సార్, డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తారు. డిజిటల్ యూపీఐ ఏదైతే మన ఫోన్పే గూగుల్ పే ఉండేవో అన్నీ పనిచేస్తున్నాయి. 130 రూపీస్ 2 పీసులు వస్తాయంట. కలిసి ఇద్దరు తినొచ్చేది, అంటే 130 రూపాయలకి ఇద్దరు తినొచ్చు. నన్ను అడిగితే ఇవాళ సండే, జనం ఎవ్వరు లేని టైంలో చూసి వచ్చాను నేను. ఎందుకంటే క్రౌడ్లో ఇంతకుముందు దాబాలో చేసినప్పుడు మస్తు నాయిస్ వచ్చింది. నేను అందుకనే ఇప్పుడు 4:30 5 అవుతుంది ఈ టైంలో వచ్చిన. మామూలుగా అయితే జనం తిక్కిరిచిపోతారు. ఒకసారి ఆ క్లిప్ వేసాడు వాళ్ళు నాకు పంపిణీ. నేను చెప్పాల్సిన ఆయన అంటూ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, లేడు మిమ్మల్ని అందరికీ తెలుసా. బిర్యానీ జ్యూసీ ఉంది, అంటే డ్రై మసాలా కాకుండా జర జ్యూసీ మసాలా ఉంది. డిఫరెంట్ ఉంది, హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ కాకుండా కొంచెం అయితే డిఫరెన్స్ ఉంది. జంబో అయితే 6 నుంచి 7 మంది తినొచ్చంట, 600 రూపాయలే. ఇప్పుడు ఇంత కర్డ్ రైస్ తిని ముగిద్దాం. ఎంత తిన్నా కూడా లాస్ట్ ఇంత పెరగడం తినపోతే నాకైతే మనసు జర తృప్తి ఉండదు. ఇంట్లో అయితే ప్రశాంతంగా తింటే పెరగడం, బయటకు వచ్చాము కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది కానీ ఇక్కడ ఉన్నది చూసే టెంప్టింగ్ అనిపించిన అందుకని తీసుకున్నా. ఇంత బౌల్ 60 రూపాయలు అంట. కొంచెం మీదికెళ్ళి బుడ్డలు జీడిపప్పు అన్నీ వేసారు. అచ్చా పెరుగు ఫ్రెష్ ఉన్నది, ఉప్పు పర్ఫెక్ట్ వేసారు. వీళ్ళు ఇందాక వచ్చినప్పుడు ఆర్డర్ చెప్తున్నారు, రప్ప రప్ప మెనూ చూడకుండా చెప్తున్నారు వచ్చి కూర్చోగానే. ఇలా అడుగుదాం అసలు ఎప్పటి నుంచి వస్తారు ఏంది అనేది. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? వెంకట. రోహిత్ శర్మ లేకుండా రోషన్. రోషన్ సాహిత్. ఈ దగ్గరలో కాలేజా మీద? ఎట్లా మేము ఇక్కడ ఇక్కడ ఉంటాం, నియర్ బై ఉంటాం. అంటే మళ్ళీ మీరు అనుకోరు అలాగే చూసి కాలేజ్ అంటున్నాం అని. కానీ ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు వస్తారు కదా ఇక్కడ, అట్లా అడిగిన. నేను మల్లారెడ్డి చదివినా. అచ్చా ఓకే. దాని తర్వాత నేను ఉండేది మేడ్చల్లో. మా బిజినెస్ ఉంది, నేను జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా అన్న బిజినెస్. నేను బిజినెస్ చేస్తాను దోస్తానాలో. ఇట్లా వస్తుంటాం దీనికే, జర సస్తా బడ్జెట్ లో మనకి కడుపు నిండా తినాలంటే ఇది రావాలా. దోస్తులతో వస్తున్నాం అని ఆ బడ్జెట్ లేడు, ఫుడ్ మంచిగా ఉంటుంది. బడ్జెట్ మ్యాటర్ కాదు, మళ్ళీ ఫుడ్ కూడా టేస్ట్ కూడా ఉంటుంది. బడ్జెట్ ఎప్పటి నుంచి వస్తారండి మీరు? మేము దగ్గర 5 ఇయర్స్ నుంచి వస్తాం. ఇప్పటికి ఇప్పటికి నువ్వు అంటే ఇప్పుడు నేనంటే కొత్త వచ్చిన కానీ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? టేస్ట్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందా? టేస్ట్ అసలు చేంజ్ కాలే. టేస్ట్ ఏదైతే ఉందో అదే క్వాంటిటీ, అదే టేస్ట్, అదే నడుస్తూ ఉంటుంది. సో మాకు ఒక ఫేవరెట్ డిషెస్ ఉంటాయి, మేము రెగ్యులర్గా వస్తే గదే చెప్తాం. ఆఫ్ఘనీ చికెన్ మాది, ఆఫ్ఘనీ చికెన్ ఒకటి, మొగలై చికెన్ ఒకటి, బటర్ నాన్, రోటీ. ఇది మేము ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా తినేసిపోతాం. అదే కాకుండా అండాకీమా చాలా ఫేమస్. 60 రూపీస్లో అండాకీమా ఉంటుంది, 10 రూపీస్ రోటీ ఉంటుంది. ఒక మనిషి 90 రూపీస్లో కడుపు నిండా తినేసి వెళ్ళిపోవచ్చు కదా. అసలు ఈ ప్రైస్ ఎక్కడ ఉండదు కూడా. థ్యాంక్ యూ అన్న, మీ టైం ఇస్తుంది. అంటే మీ ఆర్డర్ రాలేదు, మీ మధ్య వచ్చి ఆర్డర్ అంటే జర ఐటెంలు ఎక్కువ చెప్పి తేలిక వేరు. థ్యాంక్ యూ. దీని గూగుల్ మ్యాప్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతాం. ఫుడ్ బడ్జెట్లు ఉంది, ఆ బడ్జెట్లో ఉన్న ఫుడ్ తిని మీకు ఎట్లా అనిపించిందో ఇఫ్ ఇన్ కేసు కనుక మీరు తినుంటే ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో చెప్పుకోరు. ఇది ఈరోజుకి న్యూ బావార్చిలా ఫుడ్ కథ. నోట్ చేసుకోరు, డిజిటల్ పేమెంట్ కూడా ఉంది, ఫోన్పే గూగుల్ పే అవన్నీ కూడా. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాను, నేను నోట్లో 1 రూపాయలు చూపిస్తూనే ఉంటాను. నువ్వేం చేయాలి,
గట్టిగా తిను, గట్టిగా ఎక్సర్సైజ్ చేయి, హెల్దీగా ఉండు, హ్యాపీగా ఉండు, మన వీడియోలు చూసుకుంటూనే ఉండు. ఉంటాం అలా, ఎందరో తిండి పోతుంది. అందరికీ నా వందనాలు, బాయ్, లవ్ యూ చిచా.